హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, కావాల్సిన పదార్థాలు: కారం, గళ్ళుప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, చికెన్, రైస్. చికెన్ చూడండి, ఒక గిన్నెలో కడిగేసి, శుభ్రంగా బాగా కడిగేసి చికెన్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ బాగా కలిపితే బాగా చాలా బాగా ఉంటుంది. చూడండి, గళ్ళుప్పు వేసుకోవాలి. అన్నిట్లో ఎక్కువ సాల్ట్ వాడతారు, కానీ గళ్ళుప్పు వాడితే చాలా మంచిది, టేస్ట్ కూడా ఉంటుంది. కారం ఇక్కడ నేను ఆ ముక్కల వరకే సాల్ట్ వేసాను. అన్నంలో మట్టుకి గళ్ళుప్పే వేసుకోవాలి. కలిపినప్పుడు అది కరగదేమో అని చెప్పి అలా వేసాం. గరం మసాలా కూడా ఇంట్లో చేసుకున్నట్టే బాగుంటుంది, బయటకన్నా కొనుక్కునేదానికన్నా. గరం మసాలా, పెరుగు, ఒక స్పూన్ పెరుగు వేస్తే సరిపోతుంది. అన్నీ కలుపుకో, గరం మసాలా అన్నీ కలిసేలాగా, మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం ఒక స్పూను నూనె కూడా వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని అన్నీ బాగా కలిపి, చూడండి అలా కలపాలి బాగా, అంతా కలిసేలాగా. బాగా కలిస్తే ముక్కకు పట్టుద్ది అన్నమాట. అలా కలిపి ఒక అరగంట పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసుకుంటే మనం ముక్కకు బాగా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టుద్ది. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి, అంతా నెయ్యితోనూ చేసుకోకూడదు, అంతా నూనెతోనూ చేసుకోకూడదు. సగం నెయ్యి, సగం ఆయిల్ కూడా వేసుకోవాలి. రెండిట్లతో చేసుకుంటేనే బాగుంటుంది. అంతా నెయ్యితో చేసుకున్నా కొంచెం ఎగటగా ఉంటుంది, అంతా నూనెతో చేసుకున్న నూనె వాసనలాగా వస్తుంది. అందుకని అది సగం ఇది సగం వేసుకోవాలి. అది సగం ఇది సగం చేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది. నూనె ఆయిల్ కాలిన తర్వాత మసాలా దినుసులు వేయాలి. మసాలా దినుసులు వేసి కొంచెం వేగనిచ్చాలి, అవి పచ్చివాసన పోయేదాకా. వేయగానే వేస్తే పచ్చివాసన వస్తుంది అన్నమాట. అలా కొంచెం వేగిన తర్వాత, దోరగా వేగిన తర్వాత ఆకులు, చెక్క, లవంగాలు, అవన్నీ వేసుకోవాలి. యాలక్కాయలు వేసుకుని దోరగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం వేగనియాలి. అవి కూడా వేగకపోతే పచ్చి వాసన వస్తుందన్నమాట. దోరగా వేగితే చాలు. ఓ మళ్ళీ మాడనివ్వకుండా దోరగా వేయించుకుని కలుపుతూ ఉండాలి. ఏగే వరకు కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటాయి. చూడండి, జీడిపప్పు కూడా వేయించుకుని, జీడిపప్పు కూడా ద్వారగా వేగాలి. మరీ మాడకూడదు, మరీ చేయకూడదు. కొత్తిమీర, పుదీనా కూడా రెండు వేసుకుని అది కూడా కొంచెం వేగనియాలి. కొంచెం వాసన, పచ్చివాసన రాకుండా వేగితే సరిపోతుంది. అలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే మాడదు, వేగుతూ ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అది కూడా వేగాలి. వేగే వరకు దాన్ని కూడా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. అప్పటి వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించాలి.
తిప్పుతూ ఉంటే అడుగు అంటదు, లేకపోతే అడుగు ఉంటుంది. చూడండి చికెను అలా వచ్చింది. చూడండి అది ఏగేలోపు ఇంకో స్టవ్ మీద పెట్టి ఇలా చేసుకోవాలి మనం. ఇదంతా ఏగుతూ ఉంటుంది కదా, వాటర్ పోసేసుకుని ఒకటికి ఒకటిన్నర, ఒక గ్లాస్ బియ్యం అయితే గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఎన్ని గ్లాసులు అయితే అన్ని ఒకటిన్నరలు లెక్క పెట్టుకుని పోసుకోవాలన్నమాట. వాటర్ పోసేసుకుని ఈలోపు మనం కూర చూసుకోవాలన్నమాట. అదంతా కలిపి పెట్టాం కదండి, కలిపి పెట్టిన కూర శుభ్రంగా మనం మామూలుగా స్టవ్ మీద పెట్టి కొంచెం పులుసు పులుసుగా వచ్చేటట్టు నీళ్ళేం పొయ్యక్కర్లేదు. చూడండి అలా వచ్చేస్తుంది ఉడికి. ఉప్పు కారం అవన్నీ వేసాం కదా, దానికి వాటర్ అదే వస్తుంది. అలా కొంచెం దగ్గర పడేలాగా ఉంటే సరిపోతుంది. ఆ నీళ్లు మరిగేలోపు దీన్ని ఉడకబెట్టుకుంటే ఇది కూడా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత వాటర్ మరుగుతూ ఉండగా కొన్ని కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు. అది మన ఇష్టం, పోసుకుంటే పోసుకోవచ్చు, రాకపోతే లేదు. కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడదాం, చూడండి. అలా పోసి గరిటెతో తిప్పితే దాంట్లో సాల్ట్ కూడా వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మరుగుతూ ఉంటాయి. ఈలోపు కూర చూడండి దగ్గర పడిపోయింది, అలా ఉంటే సరిపోతుంది కూర. కొంచెం పులుసు పులుసుగానే, మరీ పులుసుగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేయాలి. ఈ వాటర్లో వేసి నానబెట్టిన బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా, అవి వేసేసుకుంటే సరిపోతుంది. ఈలోపు కూర కూడా శుభ్రంగా దగ్గరకు వచ్చేస్తుంది. మనం బయట మసాలాలు కాకుండా పొడి మసాలా చేసుకోవాలంటే యాలకులు, లవంగాలు, చెక్క అన్నీ దోరగా వేయించి ధనియాలు వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పెడితే చక్కగా వస్తుంది. చూడండి ఇప్పుడు అన్నం దగ్గర పడిన తర్వాత అన్నంలో ఈ కూర వేసేసి కలుపుకోవటమే. కలుపుకుంటే అన్నమంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుకుంటున్నాము. కలిపేటప్పుడు ముక్కలు చితక్కోకుండా జాగ్రత్తగా కలపాలి, ముక్కకు గరిట తగలకుండా. అలాగే చూడండి ఎలా కలుపుతున్నాము, అలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ముక్కకి గరిట పడిందంటే చితికిపోతుంది ముక్క. అలా కలిపేసేసి మూత పెట్టేసుకుంటే సమానం చేసేసి అంతా లైన్గా దాని అయిపోయింది. చూడండి తయారైపోయింది బిర్యానీ. ప్లేట్లోకి తీసి పెట్టాం. గోంగూర కూడా వండుకోవచ్చు, పెరుగు చట్నీ చేసుకోవచ్చు. ఇలా కూర అన్నిటితో తింటే బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.